రాశిఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చీద సాధనం. ముందుగా మేషరాశి, మీ ప్రయత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది. ఈ వారం గత కొంతకాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు, అనుభవిస్తున్నటువంటి చికాకులు కూడా తొలగిపోగలవు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగుతాయి. విందులు వేడుకల్లో మితంగా వ్యవహరించండి. శుభాకాంక్షలు కానుకలు అందుకునేటటువంటి సమయం ఆసన్నమవబోతోంది. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ వారం అనుకూలంగా ఉంది. దైవ దర్శనాల్లో అసౌకర్యానికి లోనవుతారు. శనివారం నాడు ఇతరుల వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జూదాలు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలి. వ్యాపారాల్లో గణనీయమైనటువంటి పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, యూనియన్ వ్యవహారాల నుంచి విముక్తి, విద్యార్థులకు దూకుడు తగదు. గృహ మార్పు కోసం చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది. తదుపరి వృషభరాశి. ఈ వారం వేడుకలు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు విదేశాల్లోని ఆత్మీయుల పలకరింపు సంతోషాన్ని కలిగిస్తుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత ఉత్సాహం కూడా నెలకొంటాయి. మీలో నిస్తేజం తొలగి ఉత్సాహం నెలకొంటుంది. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ వ్యసనాలు అలవాట్లు కూడా కొంచెం అదుపులో ఉంచుకోవాలి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. క్రయ విక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగస్తులకు, అధికారులు, సహోద్యోగుల ప్రశంసలు కూడా లభిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. బకాయిలు, ఇంటి అద్దెలు, ఇతరత్ర రావాల్సిన ఆదాయాలను లౌక్యంగా వసూలు చేసుకోవాల్సిన పరిస్థితి ఈ వారం సూచిస్తూ ఉన్నది. తదుపరి మిథున రాశి. నూతన దంపతుల మధ్య ఈ వారం అవగాహన, ప్రేమానురాగాలు కూడా నెలకొంటాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి అనుభవం గడిస్తారు. కొత్త ఆలోచనలు, పథకాలతో ముందుకు సాగుతారు. వేడుకలు, వినోదాల్లో మితంగా ఉండాలి. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. భేషజాలకు పోయి దుబారా ఖర్చులు చేస్తారు. మీ ప్రమేయం లేకున్నా కూడా మీరు మాటపడవలసిన పరిస్థితి సూచిస్తూ ఉన్నది. భాగస్వామిక సమావేశాలు, ఒప్పందాలకు కూడా అనుకూలంగా ఉన్నది. ఆహ్వానాలు, ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. స్త్రీలకు అలంకరణ, విలాస వస్తువులపై కూడా మక్కువ పెరుగుతుంది. వాహన చోదకులకు జరిమానాలు, మరమ్మతులు, చికాకులు అధికమవుతాయి. దైవ దర్శనాలు మీకు ఈ వారం సంతృప్తినిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రతి వ్యవహారం కూడా ధనంతో ముడిపడి ఉండటం వల్ల కొన్ని అవసరాలు, చెల్లింపులు కూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి సూచిస్తూ ఉన్నది. మీ ఆధిపత్యం అన్ని చోట్ల కూడా పనిచేయకపోవచ్చు. కార్య సానుకూలతకు లౌక్యము, పట్టుదల కూడా ముఖ్యము అని చెప్పేసి గమనించండి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఆది సోమవారాల్లో వివాదాస్పదమవుతుంది. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల మేలు జరిగే ఆస్కారం ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. వ్యాపారాల్లో నామనష్టాలను సమీక్షించుకుంటూ ఉంటారు. భాగస్వామిక సమావేశాల్లో మీ ప్రతిపాదనలకు ఆశించిన స్పందన రాకపోవటం. విద్యార్థులు, క్రీడలు క్యాంపస్ ఎంపికల్లో రాణిస్తారు. విందులు వినోదాల్లో జాగ్రత్తగా మెలగాలి. వృత్తిపరమైనటువంటి చికాకులను అధిగమిస్తారు. నిరుద్యోగులకు ఈ వారం మీకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. దైవ దర్శనాల్లో అసంతృప్తి, చికాకులు కూడా అధికమయ్యే సూచన. తదుపరి సింహరాశి. విలాసాలకు భారీగా వ్యయం చేస్తారు. ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడడం తగదు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తేటటువంటి సూచనలు ఉన్నాయి. మంగళ బుధవారాల్లో పనులు అర్ధాంతరంగా ముగుస్తారు. కీలకమైన బాధ్యతలు, పదవులు కూడా సభ్యత్వాలు స్వీకరించేటటువంటి పరిస్థితి సూచిస్తున్నది. మీ పలుకుబడి గణనీయంగా విస్తరిస్తుంది. ప్రముఖులతో సంబంధాలు బలపడతాయి. సేవ, దైవ సంస్థలకు కూడా విరాళాలు మీరు అందజేసేటటువంటి పరిస్థితి సూచిస్తూ ఉన్నది. కార్యక్రమాలు, ప్రయాణాలు కూడా వాయిదా పడతాయి. కుటుంబంలో సందడి నెలకొంటుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోగలవు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. పత్తి, మిర్చి రైతులకు ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది. తదుపరి కన్యారాశి. మీ శ్రమకు ఈ వారం గుర్తింపు, ప్రతిఫలం కూడా ఆలస్యంగా లభిస్తాయి. సంప్రదింపులు, ఒప్పందాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. అయిన వారే ఇరకాటానికి గురి చేస్తారు. దైవ దర్శనాలు, వేడుకలు కూడా సంతృప్తినిస్తాయి. గురు శుక్రవారాల్లో ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఆత్మీయులకు శుభాకాంక్షలు, విలువైన కానుకలు కూడా అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో
పనులు సానుకూలమయ్యేటటువంటి సూచన ఉన్నది. ఒక వ్యవహారం మీకు అనుకూలించడంతో స్థిమితపడతారు, దుబారా ఖర్చులు అధికం చేస్తారు, విద్యుత్ బిల్లులు పెరిగిన ధరలు కూడా మీకు ఆందోళన కలిగిస్తాయి, నూతన వ్యాపారాలు ఉపాధి పథకాల్లో కూడా నిలదొక్కుంటారు, వస్త్ర పచారీ వ్యాపారాలు లాభిస్తాయి, ఆస్తి కోర్టు వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వాహన చోదకులకు ఈ వారం దూకుడు తగదు, ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి తులారాశి. ఈ వారం రాబడికి మించి ఖర్చులు ఉంటాయి, ఫిక్స్డ్ డిపాజిట్ల ధనం ముందుగా తీసుకోవలసి వస్తుంది, గృహోపకరణాలు వస్త్రాలు కూడా కొనుగోలు చేస్తారు, మీ సంతానం విద్య ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ అవసరం, విదేశాల్లోని ఆత్మీయులతో ముచ్చటిస్తారు, కొత్త ఆలోచనలు పథకాలతో యత్నాలు సాగిస్తారు, మీ సమస్యలకు చక్కని పరిష్కారం ఈ వారం మీకు గోచరిస్తుంది, స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, శనివారం నాడు పనులు హడావిడిగా సాగుతాయి, వృత్తి వ్యాపారాల్లో కూడా ఆటంకాలు తొలగి పురోభివృద్ధి సాధిస్తారు, ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు, ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలు ఉన్నాయి, అధికారుల సహోద్యోగులతో సమావేశాలు విందుల్లో పాల్గొంటారు, కౌలు రైతులకు నిరుత్సాహం అధికంగా ఉంటుంది, వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రతగా నడపండి. తదుపరి వృశ్చిక రాశి. బంధువులతో పట్టింపులు తొలగి ఈ వారం సాన్నిహిత్యం నెలకొంటుంది, మీ తప్పిదాలను సరిదిద్దుకుంటారు, కలవరపరిచిన సంఘటన తేలికగా సమసిపోతుంది, పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు, గృహంలో సందడి నెలకొంటుంది, విలాసాలు విందులు కోసం ధనం బాగా వ్యయం చేస్తారు, స్త్రీల కోరికలు అవసరాలు కూడా నెరవేరగలవు, ఆది సోమవారాల్లో అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉన్నది, వాణిజ్య ఒప్పందాలు చెల్లింపుల్లో మెలకువ వహించండి, వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి, నిరుత్సాహం వీడి ఉద్యోగ యత్నాలు సాగించండి, ఏజెంట్లు బ్రోకర్లకు కూడా కలిసి రాగలదు, విద్యార్థులకు అత్యుత్సాహం తగదు, బేకరీ పండ్ల పూల చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉన్నది, వస్త్ర వ్యాపారులకు ఒత్తిడి చికాకులు కూడా అధికమయ్యేటటువంటి సూచన. తదుపరి ధనుస్సు రాశి. ఆదాయానికి తగ్గట్టుగా ఈ వారం ఖర్చులు రూపొందించుకుంటారు, మీ తీరు కుటుంబీకులకు నచ్చకపోవచ్చు, వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి, ఒక స్థిరాస్తి అమర్చుకునే దిశగా మీ ఆలోచనలు ఉంటాయి, స్త్రీలకు టీవీ ఛానళ్ళ నుంచి బహుమతులు అవకాశాలు లభిస్తాయి, మంగళ బుధవారాల్లో మీ అలవాట్లు బలహీనతలు కూడా అదుపులో ఉంచుకోవాలి, వృత్తి ఉద్యోగాలు ఉపాధి పథకాల్లో పురోభివృద్ధిని సాధిస్తారు, వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి, లక్ష్య సాధనకు బాగా శ్రమిస్తారు, మీ యత్నాలు వృధా కావు, ఆలస్యంగా అయినా మంచి ఫలితాలుంటాయి, అధికారులకు బాధ్యతల మార్పు స్థానచలనం తప్పవు, వ్యాపారాల అభివృద్ధికి చేపట్టినటువంటి పథకాలు మంచి ఫలితాలను ఇస్తాయి, షాపు పనివాళ్ళు కొనుగోలుదారులతో కూడా లౌక్యంగా మెలగండి, ఈ యొక్క వారం మీరు విష్ణు సహస్రనామ పారాయణ లేదా హనుమద్ ఆలయ దర్శనం చేసుకుంటే మంచిది. తదుపరి మకర రాశి. బంధువులకు మీరంటే ప్రత్యేక అభిమానం ఈ వారం మీకు నెలకొంటుంది, పనులు కార్యక్రమాలు కూడా మందకొడిగా సాగుతాయి, ఇతరులకు బాధ్యతలు అప్పగించి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సూచన ఉన్నది, లీజు కాంట్రాక్టులు ఏజెన్సీలకు కూడా అనుకూలంగా ఉంటుంది, కోర్టు కేసులు పరిష్కార దిశగా సాగుతాయి, ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు, ఆది గురువారాల్లో బెట్టింగ్లు జూదాలు వ్యసనాల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం సూచిస్తూ ఉన్నది, స్థిర చర మూలక ఆస్తుల మూలక ఆదాయం చేతికి అందుతుంది, రుణ విముక్తులవుతారు, కొత్త రుణాలు మీకు అనుకూలిస్తాయి, కుటుంబ సభ్యుల కోరికలు అవసరాలు కూడా తీర్చగలిగేటువంటి పరిస్థితి ఈ వారం గోచరిస్తూ ఉన్నది, అధికారులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండాలి, వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుంటారు, వస్త్రం ఆల్కహాలు బేకరీ చిరు వ్యాపారులకు పురోభివృద్ధి ఉంటుంది, దైవ దర్శనంలో చికాకులు తప్పకపోయేటటువంటి పరిస్థితి సూచిస్తూ ఉన్నది. తదుపరి కుంభరాశి. పెద్దల ప్రమేయంతో కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి, వేడుకలు దైవ దర్శనాలతో మానసికంగా కుదుటపడతారు, భాగస్వామిక సమావేశాల్లో మీ యొక్క అభిప్రాయాలకు ఆశించినటువంటి స్పందన లభిస్తుంది, వ్యాపారాల్లో నష్టాలను పూడ్చుకుంటారు, సేల్స్ సిబ్బంది చాకచక్యంతో విక్రయాలు ఊపు అందుకుంటాయి, మంగళ శనివారాల్లో మీ ఆలోచన స్థిమితంగా ఉండవు, ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందుతారు, కష్ట సమయంలో ఆత్మీయులు మీకు అండగా నిలిచేటటువంటి పరిస్థితి ఈ వారం గోచరిస్తూ ఉన్నది, రావలసిన ఆదాయంలో కొంత మొత్తం అందుతుంది, ఖర్చులు పెరిగినా ధరలు విద్యుత్ ఛార్జీలు ఆందోళన కలిగిస్తాయి, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి, ఉద్యోగస్తుల సమర్థతను ఆ అధికారులు గుర్తించేటటువంటి సూచన ఉన్నది, స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆటుపోట్లు అధికంగా ఉంటాయి. చివరిగా మీనరాశి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు, స్త్రీలకు బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది, పనులు కార్యక్రమాల్లో
అవాంతరాలు అధికమై చెల్లింపులు నగదు స్వీకరణలో కూడా మెలకువ వహించండి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. కుటుంబీకులు ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. గురువారం శుక్రవారాల్లో దుబారా ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు ఒత్తిడికి లోనై ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో వ్యవహరించండి. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు దైవదర్శనాల్లో ప్రయాసలు ఎదుర్కొంటారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు దూకుడు తగదు. కళ క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వరి పత్తి మిర్చి రైతులకు నిరుత్సాహం తప్పదు. వేడుకలు విందు దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి సూచన. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.